हाई अंडी, वेलकम बैक टू श्रीवल्लभ वर्चुअल्स। मैं श्रीवल्लभ वर्चुअल्स अंदर की उपयोगपेला वीडियो चसा अदे मन स्टव पाल मर्चिपोन पाली पोंपोई अड़न को पाल बाई गिना करसकोन मन नीलों नाबेना स्पून तो गीकना चाक तो गीकना पोकते अला गिन्नलना కూర పొయ్యి మీద పెట్టి మర్చిపోయినా కూరంతా మాడిపోయి నల్లగా అయిపోయి అడుగున బాండీకైనా కుక్కర్కైనా కరిసిపోతే అలాంటివన్నీ క్లీన్ చేయడం కోసం ఈ రోజు ఒక సింపుల్ గా ఈజీగా ఒక చిన్న చిట్కా చూపిస్తాను। ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। ఇక్కడ నేను ఒక స్టీల్ కుక్కర్ చూపిస్తున్నాను, చూసారా అడుగునంతా మాడిపోయింది। ఇదినిట్లాగా స్టీల్ దాంతో బాగా గీకుతున్నా కూడా రావట్లేదన్నమాట। ఇలాంటిది ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను। దీంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ పోయండి, పోసి స్టవ్ మీద పెట్టాలి। ఈ విధంగా మాడిపోయిన గిన్నెని స్టవ్ మీద పెట్టి మంట హైలో పెట్టిన తర్వాత నీళ్లు బాగా మరిగేటప్పుడు బట్టలు ఉతుక్కునే లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ ఒక పావు కప్పు పోసేసేయండి। తర్వాత మంట మీడియం గా పెట్టేసి 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి। ఐదు నిమిషాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ మంట సిమ్ లో పెట్టేసి ఒక 15 నిమిషాలు వదిలేసేయండి। అప్పుడు లోపల నుంచి మొత్తం మాడింది మెల్లమెల్లగా ఊడిపోయి చక్కగా వచ్చేస్తుందన్నమాట। చివర్లో దింపబోయే ముందు వాళ్ళు ఒక 2-3 నిమిషాల పాటు మంట హైలో పెట్టేసేయండి। మంట హైలో పెట్టిన తర్వాత దగ్గరే నుంచోని స్టవ్ ఆపేసేయండి, లేకుంటే అది సర్ఫ్ కదా లిక్విడ్ పొంగిపోతుందన్నమాట। చూసారు ఈ విధంగా మొత్తం లేయర్ లేయర్ గా ఎలా లేసొస్తుందో। ఇలా చేసుకుంటే ఎంత మొండిది మాడిపోయిన గిన్నెనే సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట। చివర 2-3 నిమిషాలు మంట హైలో పెట్టినప్పుడు చూసారా ఈ విధంగా మొత్తం మాడిపోయినంతా ఊడిపోయి వచ్చిందో। ఇలా మీరు చేసుకుంటే చాలా ఈజీగా ఎంత మొండి గిన్నెనైనా సరే ఈ విధంగా నీటిగా క్లీన్ చేసుకోవచ్చు। ఈ వీడియో స్కిప్ చేయకండి, ఎండింగ్ లో ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తాను। చివరి 3 నిమిషాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ వేడి నీళ్ళన్నీ కూడా సింక్ లో పారబోసేయండి। ఇప్పుడు మన దగ్గర గిన్నెలు క్లీన్ చేసుకునే స్టీల్ పీస్ ఉంటుంది కదా, దాని కొంచెం గిన్నెలు క్లీన్ చేసే సబ్బు రాసి రుద్దేసేయండి। చాలా ఈజీగా పోతుంది మాడిపోయినంతా కూడాను। చూసారా ఎంత ఈజీగా పోయిందో। ఇప్పుడు దీని శుభ్రంగా కడిగేసేయండి। ఇంకేమన్నా కొంచెం మాడిని చిన్న చిన్న అక్కడక్కడ ఉంటే దాని స్టీల్ పీస్ తో రుద్దితే పోతుందన్నమాట। ఇలా ఎవరికైనా గిన్నెలు మాడిపోయిని ఉంటే గనక ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి। ఈ వీడియో చూసాక మీ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను। థాంక్యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।